మేము ఏం చేసిన చిన్నప్పటి నుంచి ఒక అప్రిసియేషన్ అనేది ఫస్ట్ వచ్చేది అంకుల్ దగ్గర నుంచే. అండ్ ఈజ్ అ ఫాదర్ ఫిగర్, హీస్ సమ్వన్ దట్ వీ ఆల్వేస్ లుక్డ్ ఎట్. అండ్ ఆయన దగ్గర నుంచి ఇవాళ ఇది రావటం అనేది ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఓవర్వెల్మింగ్ ఫర్ అస్. అండ్ థ్యాంక్స్ అంకుల్ ఫర్ ఎవ్రీథింగ్. ఈ ప్రమోషన్ కూడా సినిమా చూసినాక అందరూ బాగుంది అని చెప్పడం వేరు, సినిమా చూడకముందు వీళ్ళు ఏం చేస్తున్నారు పిల్లలు ఎందుకు వచ్చిందిలే చెప్పడం, వీళ్ళని ఎండోర్స్ చేయడం అనుకోకుండా ఆయన ఫస్టే ఈ సినిమా బాగుంటుంది, ఈ సినిమా గొప్ప ప్రయత్నం అని ఫ్లాగ్ ఆఫ్ చేశారు ప్రమోషన్స్ మొత్తం. ఇక అక్కడి నుంచి ఇట్ వెంట్ వెరీ వెల్. ఎప్పుడు థ్యాంక్ఫుల్లే ఆయనకి, ఇవాళ ఇంకా ఎక్కువ థ్యాంక్ఫుల్. జస్ట్ ఇంత 10 నిమిషాల క్రితమే స్వప్న అడుగుతుంది అంటే మళ్ళీ ఎప్పుడు చేయాలి, మీరు ఎప్పుడు కదా ఇప్పుడు నా ఫోకస్ సినిమాల మీద పెట్టాను కాబట్టి ఎనీ టైం రెడీ అని చెప్పేసి. అండ్ ఏ టైప్ ఆఫ్ ఫిలిము ఏమిటి అని అంటే కనుక మాట్లాడుకుందాం. నాకైతే కనుక ఫోక్లోర్ సినిమాలు చేయాలనుంది, బడ్జెట్ మాయలు మంత్రాలు యానిమల్స్ మాట్లాడటం వాటితో ఇంటరాక్ట్ అవ్వటం ఇలాగ పాతాళ భైరవి లాంటి సినిమా మోడర్న్ డేస్కి ఎలాగ చేయొచ్చో ఈ టెక్నాలజీని వినియోగించుకున్నట్టే కనుక చాలా ఎగ్జైట్ అయ్యింది. దానికి నాగేశ్వరుని కూడా ఆలోచన పట్టారు.